రాష్ట్రంలో ఒక అవినీతి పరుడు చేతిలో విధ్వంసమైన వ్యవస్థలను బాగు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా అవసరం అని ప్రతి మనిషి గుర్తిస్తున్న సమయం ఇది. పట్టణాల్లో అయితే ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం నుంచి మంచి జరగకపోగా చెడు జరుగుతూ ఉంది. చెత్త పన్ను మీద ప్రతి ఒక్కరూ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెత్తకేంది, పన్ను కట్టడం ఏంది, ఇంత చెత్త ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి రూపంలోనే చూస్తున్నాము. ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి పిచ్చి తుగ్లక్ పనులు చేయలేదు. ఈ తుగ్లక్ చర్యలతో రాష్ట్రము సర్వనాశనం అవుతా ఉంది. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ రెడ్డి దొంగలకు, దోపిడీదారులకు, దళారులకు ప్రజాసొమ్మును అప్పజెప్పి ప్రజలను పీక్కు తింటా ఉన్నారు, పీడిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు పట్టణము పల్లె అనే తేడా లేకుండా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ జగన్ రెడ్డిని గద్దె దించి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పుదామనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారి పాలనే. విధ్వంసమైన ఈ వ్యవస్థలను చక్కదిద్దే శక్తి సామర్థ్యము చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. కాబట్టి బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పాలన రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి.